వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. రాష్ట్ర రాజకీయాలన్నీ చంద్రబాబు ఆరోగ్యం చుట్టూ తిరుగుతున్నాయి. చంద్రబాబుకి జైల్లో భద్రత లేదని టీడీపీ నేతలు చెప్తుంటే ఇంటికన్నా జైలే సేఫ్గా ఉన్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మంత్రి వేణు ఉన్నారు. సరే ఏంటి టీడీపీ నేతలు చెప్తున్నారు చంద్రబాబుకి జైల్లో భద్రత లేదు, సరైన ఆరోగ్యం ఉండట్లేదని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కానీ ఏ తెలుగుదేశం కార్యకర్త కానీ నిజం మాట్లాడతారు వీళ్ళని ఈ రాష్ట్రంలో ఏ ఏ సామాన్యుని అని అడగండి. అంటే రాజకీయంగా ఎలా కలిసి వస్తుంది, ఏ డ్రామా వేస్తే మాకు లాభం అనే రెండే అంశాల మీద వాళ్ళు నడుస్తారు. మొన్నటి వరకు ఏమన్నారు, చంద్రబాబు చాలా ఎనర్జెటిక్ అన్నారు. పాప నిన్న ఏదో కొద్ది ఎలర్జీ వచ్చింది. ఎలర్జీగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని ప్రాణహాని ఉందని అంటే ప్రజల దగ్గర ఎలాగ మనం సింపతి సంపాదన అంటే అధికారం ఉంటే జనాల డబ్బులు దోసేసి లూటీ సంపాదన, లోపలికి వెళ్ళిన తర్వాత సింపతి సంపాదన. సింపతి సంపాదన కోసం ఆయన వేయని వేషాలంటూ లేవు. లోకేష్ తండ్రి జైల్లోకి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండటానికే భయపడిపోయి ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నాడు. ఢిల్లీ వీధుల్లో తిరిగి ఏమి సాధించడానికి చేస్తున్నాడు అనేటువంటిది ఒకసారి రాష్ట్ర ప్రజలకు అతనే చెప్పాలా? అంటే ఒక స్వార్థపూరితమైనటువంటి రాజకీయ నాయకులకు చిరునామా తెలుగుదేశం పార్టీ అని ప్రజలు గమనించారు. కాబట్టే గతంలో ప్రజాన్యాయమూర్తులు, మరొకసారి చెప్తున్నాను నేను, ప్రజాన్యాయమూర్తులు వారికి ఒక శిక్ష వేశారు 23 స్థానాలకి పరిమితం చేసి. చంద్రబాబుకి స్టెరాయిడ్స్ ఎక్కిస్తున్నారు, జైల్లో సేఫ్గా లేదు. ఆయనకి ఏమైనా జరిగితే ప్రభుత్వానికి జైళ్ళ శాఖకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని కూడా చెప్తున్నారు. నిన్న జైలు ఐజీ గారు చెప్పారు కదా, జైల్స్ ఐజీ గారు చెప్పారు 2300 పైచీలకు ముద్దాయిలు ఉన్నారు, అందులో కూడా ఈయన ఒకడు. అంటే జైల్లో భద్రత అనేటువంటిది చంద్రబాబు నాయుడు కోసం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ జైల్లో ఉన్నటువంటి ప్రతి ముద్దాయి యొక్క ఆరోగ్య భద్రత జైలు అధికారులు తీసుకుంటున్నారు. అలాగే ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య సమస్య వస్తే దానికి సంబంధించినటువంటి వైద్యాధికారులను రప్పించి పరీక్షలు నిర్వహించి ఆయన ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడో ఇబ్బంది పడట్లేదని చూశారు. ఇక బరువు తగ్గిపోయాడని ఎవరు యనమల రామకృష్ణుడు అన్నారు, బరువు పెరిగాడని లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ సింపతి సంపాదన. ఇంకెంతసేపు సంపాదనేనా, వేరే ఆలోచన లేదా? ప్రజలు నమ్మి అధికారం ఇస్తే వంచినటువంటి నాయకుడు చరిత్రలో చంద్రబాబు నాయుడు. తాను చెప్పింది ఏది కూడా అమలు చేయనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్కి కానీ మరియు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి కానీ తరలించాలి, ఆయనకు ఉన్న ఆరోగ్య రీత్యా ఇబ్బంది దృష్ట్యా అని చెప్తున్నారు టీడీపీ నేతలు. స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే చెప్తున్నారు. అచ్చెన్నాయుడు చెప్పినట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడదు. అచ్చెన్నాయుడు చెప్పినట్లుగా జైలు రూల్స్ మారవు. చట్టం ఎవరికైనా సామాన్యుడికి సంపన్నుడికి సమానమే. నేరం చేసిన వాడు ఎవరైనా కూడా ముద్దాయే. ముద్దాయికి ఇచ్చేటువంటి వసతులే ఇస్తారు తప్ప అధికంగా ఇవ్వడానికి జైలు మాన్యువల్ ఏమీ చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి, వాళ్ళు ఊహించినటువంటిది జరగలేదు కనుక ఈ రకంగా ఒక కొత్త డ్రామాకి తెరదీసి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగోలేదని మళ్ళీ ప్రజల దగ్గర ఒక ప్రతిపాదన పెట్టి కొంత మళ్ళీ సింపతి సంపాదన. ఆ సింపతి సంపాదన సాధ్యం కాదు నాయన. తెలుగుదేశం నాయకులారా ఆలోచించండి. ఇక్కడ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా సామాన్య పౌరుడి నుంచి సంపన్నుడి వరకు ఈ ప్రభుత్వం ఒకే దృష్టితో చూస్తుంది. కారణం ఈ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ ప్రజాధనాన్ని పరిరక్షించడంలో కానీ ఈ ప్రభుత్వానికి తారతమ్యత లేదు, వ్యత్యాసాలు లేవు. ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా సింపతి సంపాదన కోసం తప్ప, వారు ఎన్ని నటనలు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని డ్రామాలు ఆడినా, డ్రామాలు తెలుగు డ్రామా పార్టీలాగా అయిపోయింది అది. ఆ డ్రామాలు పాత రోజుల్లో చూసేశారు నాయన. కొత్తగా సినీ ప్రపంచం, సోషల్ మీడియా వచ్చింది కనుక మీ ఆటలు ఇక చల్లవు. ఇది మొత్తానికైతే టీడీపీ నేతలు సింపతి కోసం ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన ఖచ్చితంగా జైల్లో ఆరోగ్యంగానే ఉన్నారని టీడీపీ నేతలు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం నడవదని కూడా మంత్రి వేణు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, రాజమండ్రి నుంచి.